వ్యాప్తంగా వర్షాలు కురుస్తూనే ఉన్నాయి. మొత్తం కరీంనగర్, జగిత్యాల, సిరిసిల్ల అటు పెద్దపల్లి అన్ని జిల్లాల పరిధిలో కూడా కంటిన్యూగా కురుస్తున్న వర్షాలతోటి జనజీవనం పూర్తిగా అస్తవ్యస్తంగా మారిందని చెప్పొచ్చు. అనేక చోట్ల వాగులు వంకలు పొంగిపొల్లుతున్నాయి. అదేవిధంగా కరీంనగర్ జిల్లా కేంద్రం కావచ్చు, తర్వాత లోతట్టు ప్రాంతాలు కావచ్చు, పరిస్థితి చాలా అధ్వానంగా మారింది. ప్రజెంట్ మనం చూడొచ్చు బొమ్మకల్ బైపాస్ రోడ్లోని హౌసింగ్ బోర్డు కాలనీ, తర్వాత ఇటు యజ్ఞవరాహస్వామి టెంపుల్ వెళ్లే మార్గంలో ఉన్న సిచ్యువేషన్ చూడొచ్చు. ఇదంతా కూడా లోతట్టు కాలనీలో ఇట్లాంటి పెద్ద ఎత్తున కూడా వర్షం నీరంతా కూడా వచ్చి నిలిచింది. దీంతో జనాలు బయటికి వెళ్ళలేని పరిస్థితులు కనిపిస్తున్నాయి లోతట్టు ప్రాంతాలకు. ఎందుకంటే మొత్తం టౌన్లో కురిసిన వర్షం అంతా కూడా డ్రైనేజీల ద్వారా, కాలువల ద్వారా వచ్చి ఇట్లాంటి చోట్ల స్టాగ్నేట్ అవుతుంది. దీంతో ప్రజలు బయటికి వచ్చేందుకు కూడా ఇబ్బందులు పడుతున్న పరిస్థితి ఉంది. కరీంనగర్లో స్మార్ట్ సిటీ కింద కావచ్చు, తర్వాత మొన్న పట్టణ ప్రగతి కింద కావచ్చు చేపట్టిన అనేక డ్రైనేజీలు పూర్తి కాలేదు. దీంతో ఇట్లాంటి అధ్వాన పరిస్థితి ఏర్పడుతుంది. కరీంనగర్ అశోక్ నగర్ నుంచి వస్తున్న వరద నీరంతా కూడా కింద మానేరులోకి వెళ్లే విధంగా ఈ స్మార్ట్ సిటీ పథకం కింద చేపట్టిన డ్రైనేజ్ ఇది. ఈ డ్రైనేజీ నిర్మాణం పూర్తి కాకపోవడంతో పెద్ద ఎత్తున నీరంతా కూడా చేరింది. దీంతో అనేక మందికి చాలా అవసరపడుతున్నాయి. ఇప్పుడు ఇక్కడ ఒక ఇంటి వాళ్ళు చూడవచ్చు మనకు, వాళ్ళ ఇంట్లోనే స్టక్ ఆన్ అయిపోయారు. వాళ్ళు బయటికి రావాలంటే కూడా ఇంటి ముందు నీళ్లున్నాయి, తర్వాత పక్కన డ్రైనేజ్ ఉంది, ఇటు పక్కన ఫ్లాట్లలో నీళ్లున్నాయి. కాబట్టి వాళ్ళు ఇంట్లోనే ఉండాలి తప్ప వాళ్ళు బయటికి వెళ్ళే పరిస్థితి లేదు. ఎవరన్నా పాలు కావాలన్నా కూరగాయలు కావాలన్నా కూడా మరి వాళ్ళు ఎట్లా తెచ్చుకుంటారో కూడా అర్థం కాని సిచ్యువేషన్ ఉంది. ఇటు మనకు నిన్న చూసాం మనం అలకాపూరి కాలనీ కావచ్చు, తర్వాత అటు మంకమ్మ తోట ఏరియా కావచ్చు, విద్యానగర్, తర్వాత అటు ఆర్టీసీ వర్క్షాప్ ఏరియాలో కూడా ఇట్లాంటి పరిస్థితి కనిపిస్తుంది. మొత్తంగా టౌన్లోని మెయిన్ స్ట్రీమ్ ఏరియాలో కొద్దిగా బాగా ఉన్నప్పటికీ కూడా ఈ లోతటి ప్రాంతాలు మాత్రం తీవ్ర అద్భుతమైన పరిస్థితి కనిపిస్తుంది. రాయికల్ మండలం బోర్నపల్లి అటు నిర్మల్ జిల్లా కడెం దగ్గర ఉన్న రెండు గ్రామాల మధ్య కుర్రు అనే ఒక దీవిలో 9 మంది కౌలు రైతులు, రైతు కూలీలు ఇరుక్కుపోవడంతో వాళ్ళను మనం V6 ద్వారా కావచ్చు NDRF బృందాలు వచ్చి ప్రత్యేక బోట్లో వాళ్ళను ఒడ్డుకు చేర్చారు. ఇదే క్రమంలో వార్తా కవరేజ్కి వెళ్ళిన ఒక న్యూస్ ఛానల్ రిపోర్టర్ కూడా అక్కడున్న బోర్నపల్లి నుంచి వస్తూ మధ్యలో రాయికల్ దగ్గర రామోజీపేట అనే దగ్గర వాగు పొంగి ప్రవహిస్తున్నతో కారుతో సహా కొట్టుకుపోయాడు. ఇట్లా మనకు నిన్న కొత్తపల్లి వెలిచాల మార్గంలో కూడా ఒక కారు కొట్టుకుపోతే అక్కడ పోలీసులు రక్షించడం జరిగింది. అనేక చోట్ల కల్వర్టులు పొంగి పొల్లుతున్నాయి, వాగులు ప్రవహిస్తున్నాయి. పోలీసులు కావచ్చు, అధికారులు కావచ్చు ఎన్నిసార్లు చెప్పినా కూడా చాలాసార్లు వాహనదారులు రిస్క్యూ చేసి కాలువలు దాటే క్రమంలో ప్రమాదాలకు గురవుతున్నారు. అదేవిధంగా చెరువులు ఉధృతంగా ప్రవహిస్తున్నాయి, మత్తడి దూకుతున్నాయి. చెరువుల నుంచి వచ్చిన నీరంతా కూడా గ్రామాల మీదుగా కల్వర్ట్ల మీదుగా ప్రవహిస్తుంది. దీంతో ఇప్పటికే ప్రభుత్వం 3 రోజులు ఇవాళ వరకు సెలవులు ప్రకటించింది, కానీ వర్షం అయితే ఎక్కడ ఆగలేదు. దీంతో చిన్నపిల్లల్ని కానీ వాళ్ళ పెద్దోళ్ళు కూడా బయటకు వచ్చినప్పుడు చాలా జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం అయితే కనిపిస్తుంది. ఇక జగిత్యాల జిల్లాలో మల్లాపూర్, ఇబ్రహీంపట్నం, కొరుట్ల, మెట్పల్లి మండలాల్లో భారీగా ఇప్పటికీ వర్షం కురుస్తూనే ఉంది. పట్టణాలు గ్రామాలు అన్నీ జలమయమయ్యాయి. అటు గోదావరి నది ఉధృతంగా ప్రవహిస్తుంది. శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టు నుంచి నీటిని వదులుతుండటంతో ఎర్దండి దగ్గర నీళ్ళన్నీ కూడా, గోదావరి నీళ్ళన్నీ కూడా పంట పొలాలని ముంచెత్తినట్టుగా మనకు సమాచారం అందుతుంది. అదేవిధంగా కొరుట్ల టౌన్ కావచ్చు, తర్వాత మెట్పల్లి టౌన్, ఇబ్రహీంపట్నంలో కూడా ఇప్పుడు మనం చూస్తున్న సిచ్యువేషనే అన్ని కాలనీలో కూడా కనిపిస్తుంది. అక్కడ ప్రజలు బయటికి వెళ్ళే సిచ్యువేషన్ కనిపిస్తలేదు. అదేవిధంగా మనకు మిడ్మానేరకు పైనుంచి కూడా పెద్ద ఎత్తున వరద కాలువ ద్వారా ఫ్లో వస్తుంది. దాదాపు 12,000 క్యూసెక్ల నీరు మిడ్మానేరులోకి చేరుతుంది. మిడ్మానేరులో దాదాపు 11 TMCల నీరు నీటిమట్టం చేరింది, అది 27.5 TMCలు ఉంది. అదేవిధంగా లోయర్ మానే డ్యామ్లోకి కూడా 39 వాగు నుంచి వస్తుంది. అటు హుజరాబాద్ జమ్మికుంట ఏరియాలో కూడా వర్షాలు కురుస్తుండటంతో చిన్న చిన్న వాగులు వంకలు మానేరు దగ్గర ప్రవాహాలు కొనసాగుతున్నాయి. వాతావరణ శాఖ అయితే యాక్చువల్గా ఇవాళ బుధవారం వరకు వర్షాలు ఆగిపోతాయన్న సూచన చేసింది, కానీ ఇంకా 2 రోజుల పాటు వర్షాలు కురుస్తాయన్న హెచ్చరికలు అయితే జారీ చేస్తుంది. మొత్తంగా జగిత్యాల జిల్లాలో కావచ్చు, కరీంనగర్ జిల్లాలో కావచ్చు సగటున 15 నుంచి 20 సెంటీమీటర్ల వర్షపాతం రికార్డ్ అయింది. ఇవాళ కూడా వర్షాలు కొనసాగుతున్నాయని అధికారులు హెచ్చరిస్తున్న నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఎంతనో కనిపిస్తుంది. కెమెరామెన్ కవికుమార్తో వెంకటేష్, V6 న్యూస్, కరీంనగర్ నుంచి.